హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమయ్యేందుకు ఇటీవల డిఆర్డిఓ సైన్యం వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నాయి ఇటీవల నిర్వహించిన బ్రహ్మోస్ పినాకా వంటి క్షిపణులు అనుకున్నట్లుగానే లక్ష్యాలను ఛేదించాయి తాజాగా మరోసారి భారత రక్షణ వ్యవస్థకు కీలక విజయం లభించింది బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్ క్షిపణి ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్ భారత్ విజయవంతంగా పరీక్షించింది సుకోయ్ ఎస్యు థర్టీ ఎంకే యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని లాంచ్ చేయగా బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని అత్యంత త్వరగా ధ్వంసం చేసింది ఈ పరీక్షపై భారత ఎయిర్ ఫోర్స్ హర్షం వ్యక్తం చేస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎస్యూ త్రీ జీరో ఎంకేఐ విమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ లక్ష్యాన్ని తాకిందని ఈ పరీక్షతో ఎస్యు త్రీ జీరో ఎంకేఐ నుంచి భూమి సముద్రంలోని సుదీర్ఘ లక్ష్యాలను ఖచ్చితంగా దాడులు చేయగల సామర్థ్యం సాధించిందని వెల్లడించింది ఇండియాలోని బ్రహ్మపుత్ర రష్యాలోని మాస్కోవా నదుల పేర్లతో ఈ క్షిపణికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు ప్రపంచంలో సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ టెక్నాలజీ కలిగిన అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి ఇది బ్రహ్మోస్ వల్లే దక్కింది ప్రపంచంలో ఉన్న సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లలో బ్రహ్మోస్ అత్యుత్తమమైనదిగా పేరుంది భూమిపై నుంచి నౌకలు సబ్మరైన్స్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించగలిగే బ్రహ్మోస్ క్షిపణిని తీర్చిదిద్దారు మాక్ త్రీ ప్లస్ స్పీడ్లో ప్రయాణించే ఈ క్షిపణి ముందు శత్రు దేశాలు భయపడక తప్పదు దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా అత్యంత వేగంగా శత్రువుల రాడార్లు పసికట్టకుండా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ లక్ష్యాలను హిట్ చేసే సామర్థ్యం బ్రహ్మోస్ సొంతం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే